విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం కనబడటం లేదు. అసలు కార్మికుల ఆందోళన దేనికోసం, ఎవరికోసం వారి టార్గెట్? నిర్వాసిత కార్మికులను తొలగించే ప్రయత్నం నిజంగా జరుగుతోందా? గంగవరం పోర్టు ఆందోళన ఎఫెక్ట్ ఉక్కు ఫ్యాక్టరీ మీద పడుతుందా? అసలు గంగవరంలో ఏం జరిగింది? ఇక మీదట ఏం జరగబోతోంది? తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. విశాఖపట్నంలోని ఆదాని గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరింది. దీంతో పోర్టులో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఏ ముడి పదార్థము వెళ్లడం లేదు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని, ప్రమాదవశాత్తు చనిపోతే 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్లతో పోర్టు కార్మికులు ఆందోళన చేస్తున్నా పోర్టు యాజమాన్యం ఇప్పటి వరకు వీరితో చర్చలు జరపలేదు. మరోవైపు స్టీల్ ప్లాంటుకు బొగ్గు, లైమ్ స్టోన్, ముడి ఇనుము అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. గంగవరం, దిబ్బపాలెం, మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి గంగవరం పోర్టుకు అప్పగించారు. ఆయా గ్రామాల్లో 600 మందికి 3 దశల్లో పోర్టులో కార్మికులుగా పనిచేయడానికి అవకాశం కల్పించారు. 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి 18,000 రూపాయలు, 10 ఏళ్ల నుంచి చేస్తున్న వారికి 16,000 రూపాయలు, 7 ఏళ్ల నుంచి ఉన్నవారికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పోర్టులో ఏదైనా ప్రమాదం జరిగితే ఈఎస్ఐ ఆసుపత్రికి పంపించి యాజమాన్యం చేతులు దులుపుకుంటోంది. ఇక్కడే యాజమాన్యం, కార్మికుల మధ్య గొడవలు వస్తున్నాయి. కనీస వేతనాల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 8 నెలల క్రితం 64 రోజుల పాటు ఆందోళన చేస్తే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలెక్టర్ చర్చలు జరిపి విరమింపజేశారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే సమీప కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, కార్మికుడు చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించడానికి, ప్రమాదవశాత్తు చనిపోతే 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. కానీ దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. గట్టిగా నిలదీస్తే గుజరాత్లో ఉన్న పోర్టు యాజమాన్యానికి లేఖ రాశామని, వారు ఏది చెబితే అదే చేస్తామని అంటున్నారు. యాజమాన్య వైఖరికి విసిగిపోయిన కార్మికులు 8 రోజుల క్రితం పోర్టు గేట్లకు తాళాలు వేసి మెరుపు ఆందోళనకు దిగారు. లోపల సుమారు 200 మంది కార్మికులు ఉండిపోయారు. వారికి బయట ఆందోళన చేస్తున్న వారే చందాలు వేసుకుని భోజనాలు పంపుతున్నారు. పోర్టు కార్మికుల ఆందోళనతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ముడి పదార్థాల సమస్య ఏర్పడింది. దీంతో ప్లాంటు యాజమాన్యం అభ్యర్థన మేరకు కలెక్టర్ పోర్టు కార్మికులను, పోర్టు అధికారులను చర్చలకు పిలిచారు. గత సమావేశపు తీర్మానాలు ఎందుకు అమలు చేయలేదని కలెక్టర్ ప్రశ్నిస్తే, దానిపై తాము ఏమీ సంతకాలు చేయలేదని, అమలు చేయాల్సిన అవసరం లేదని అధికారులు సమాధానమిచ్చారు. గుజరాత్లోని యాజమాన్యం ఏది చెబితే అదే చేస్తున్నారు, తప్పితే ఇక్కడ వీరి చేతిలో ఏమీ లేదని గ్రహించి కలెక్టర్ కూడా చేతులెత్తేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఆందోళనతో పోర్టు కార్యకలాపాలు స్తంభించిపోవడంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ సైతం కార్మికులతో చర్చలు జరిపారు. నిర్వాసిత కార్మికులకు కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని, పోర్టు కార్మికులను ఫ్యాక్టరీస్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన గుజరాత్లోని పోర్టు యాజమాన్యానికి తెలియజేశారు. యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు. నిర్వాసిత మత్స్యకార గ్రామాలకు చెందిన వారు కార్మికులుగా పోర్టులో ఉంటే ఆందోళనలు జరుగుతూనే ఉంటాయని, కాబట్టి వారిని శాశ్వతంగా వదిలించుకోవాలని పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవడానికి ఎంత కావాలో చెప్పాలని ఆఫర్ చేశారు. దీంతో ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతామని కార్మికులు, కమిటీ నాయకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్లాంటు నడవడానికి అత్యంత ముఖ్యమైన కోకింగ్ కోల్ సరఫరా నిలిచిపోవడంతో దాని ప్రభావం అన్ని విభాగాలపైనా పడింది. ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో బొగ్గును సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పరిస్థితులు ఎప్పటికీ కుదుట పడతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.